పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దాని మీద కొనసాగుతున్న వివాదం అందరం చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఏంటి వివాదం, పోతిరెడ్డిపాడు వివాదం ఎక్కడ మొదలైంది, ఇవాళ ఎక్కడుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది పోతులపాడు అనే గ్రామం గురించి. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలో ఉంటుంది గ్రామం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కుడి కాలువలోకి నీటిని ఎత్తిపోసే వ్యవస్థకు అవసరమైన హెడ్ రెగ్యులేటర్ అక్కడ పెట్టారు. ఈ పోతులపాడు కాస్త పోతిరెడ్డిపాడుగా ఎప్పుడు మారిందో మనకు తెలియదు, కానీ ఇవాళైతే రికార్డుల్లో పోతిరెడ్డిపాడనే కనిపిస్తుంది, ప్రభుత్వ రికార్డుల్లో కూడా అదే కనిపిస్తుంది, వ్యవహారంలో అయితే అదే పాపులర్గా ఉంది. సులభంగా అర్థం కావడం కోసం రెండు ముక్కల్లో కాస్త చరిత్ర చెప్పుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు వాస్తవానికి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, నీటిపారుదల ప్రాజెక్టు కాదు. ఒరిజినల్ ప్లాన్లో సాగునీటి కంపోనెంట్ లేదు, అంటే నాగార్జున సాగర్ లాగా కాదన్నమాట. సాగునీటి కంపోనెంట్ లేకపోవడం వల్ల దీని కాలువల అవసరం ఉండదు. ఎలక్ట్రికల్ జనరేషన్ కోసము అక్కడి నుంచి నీళ్లు విడుదల చేస్తారు, అవసరమైన పారామీటర్స్ నిండిన తర్వాత కిందికి నీటిని విడుదల చేస్తారు, అది ప్రాసెస్ జనరల్లీ. కానీ శ్రీశైలానికి కూడా కాలువ వచ్చింది, ఒకటి కాదు కాలువలు వచ్చాయి. అందులో మొదటిది కుడిగట్టు కాలువ, అందులోనే ఇప్పుడు చెప్పుకునే పోతిరెడ్డిపాడు కూడా ఉంది. ఇంతకీ కాలువలు ఎట్లా వచ్చాయి? కృష్ణానది జలాల పంపకం కోసం, అప్పటికి మొదలైన వివాదాల పరిష్కారం కోసం 1969 బచావ ట్రిబ్యునల్ వేశారు. అదే వాస్తవానికి మొత్తం దేశంలోనే ఫస్ట్ ట్రిబ్యునల్, అది జల వివాదాల మీద బచావత్ అనే జడ్జి గారి నేతృత్వంలో వేశారు. అప్పటికి తెలుగునాట బ్రిటిష్ వాళ్ళు కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట ఒకటి ఉన్నది, అట్లాగే కృష్ణానది మీద కట్టిన ప్రకాశం బరాజ్ ఉన్నది. దాన్ని వాస్తవానికి అప్పుడు డెల్టా వక్స్ అని పిలిచేవాళ్ళు. అంతకుముందు అత్యంత దుర్భరమైన దారిద్ర్యంతో మగ్గిన కోస్తాలోని ప్రాంతాలు, ముఖ్యంగా మీరు చూస్తే కనుక శ్రీనాథుని దాంట్లో కూడా పద్యాల్లో కూడా కనిపిస్తుంది దానికి సంబంధించిన దుర్భిక్షం, ఈ ప్రాంతాలు ఈ ప్రాజెక్టుల వల్ల బలపడ్డాయి. వీటికి తోడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పండిట్ నెహ్రూ క్యాబినెట్లో ఉన్న కేంద్ర మంత్రి కేఎల్ రావు చొరవతో భారీ ప్రాజెక్టు సాగర్ కూడా అప్పటికి పూర్తయింది. సో భారీగా అదనపు ఆయకట్టు చేరింది. అది కూడా ప్రధానంగా కోస్తా ప్రాంతాల్లో సిరుల పంట పండించడం మొదలెట్టింది. అప్పటికి శ్రీశైలం డ్యామ్ నిర్మాణంలో ఉంది. కృష్ణాజలాల పంపకమేమో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర మధ్యలో ఉంది. బచావత్ ట్రిబ్యునల్ ఈ మూడు రాష్ట్రాలకు నీళ్ల వాటా ఇంత ఇంత అని పంచింది. మొత్తం 2060 టీఎంసీలు ఉంటాయి, ఈ రాష్ట్రాల వాటా ఇంత ఇంత అని పంచింది. వాస్తవానికి నేను ఇప్పుడు ఆ నెంబర్ల జోలికి పోవట్లేదు, చాలా క్లమ్జీ, ఆ తర్వాత నెంబర్లు మారుతూ వచ్చినాయి. దానికంటే కూడా ప్రధానమైన పోతిరెడ్డిపాడుతో ముడిపడిన అంశం వరకే పరిమితం అవుదాం. ఈ బచావత్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు తమిళనాడు ఒక రిక్వెస్ట్ పెట్టింది, నీళ్ల కరువుతో అల్లాడుతున్నాం, మాకేమో నదుల సౌకర్యం అంతగా లేదు, కనీసం మద్రాసు నగరానికి తాగునీరు ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టింది. 15 టీఎంసీల నీటిని మద్రాసు నగరానికి ఇవ్వాలని బచావత్ చెప్పింది. మూడు రాష్ట్రాల వాటా నుంచి తలో 5 టీఎంసీలు, ఆ రకంగా 15 టీఎంసీలు మద్రాసుకి ఇవ్వాలని చెప్పింది. రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. 1976 ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇంతకు ఎక్కడి నుంచి ఇస్తారు? ఉన్న అవకాశం శ్రీశైలం నుంచే అని ముఖ్యమంత్రులు 77 నిర్ణయించారు. అట్లా కాలం వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగు గంగ పేరుతో అది ప్రాణం పోసుకుంది. అంతకుముందు భూగర్భంలో పైప్ లైన్ వేసి నీళ్లు పంపించాలి మద్రాసుకి అనే ఆలోచన ఉండేది. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత దాన్ని పైనుంచి వెళ్లే కాలువగా మార్చారు, పని చేపట్టారు. ఇక్కడే కథ కీలకమైన మలుపు తిరిగింది. రాయలసీమ నాయకులు మా సంగతి ఏంటి అని ఆందోళన చేశారు. రాయలసీమ ఒకవైపున ఎడారిగా మారుతుంది, దాన్ని పట్టించుకోవట్లేదు మీరు, మా కళ్ళ ముందు నుంచి నీటిని మద్రాసు పంపిస్తున్నారు, మాకివ్వరా అనేది ఆందోళన చేశారు. ఇప్పటికే చాలాసార్లు మేము మోసపోయి ఉన్నాము, మేము ఇంకా మోసపోవాలా అని ఆందోళన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎంవి మైసూరారెడ్డి, రమణారెడ్డి, భూమన్ తదితర నాయకులు 86 కరువు బండ పేరుతో పాదయాత్ర కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే సాంకేతికంగా కోస్తాలో భాగంగా ఉన్నప్పటికీ రాయలసీమతో అనుబంధం ఎక్కువగా ఉండే అత్యంత వెనుకబడిన దుర్భిక్ష ప్రాంతమైన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ దాకా కలుపుకొని పాదయాత్ర చేశారు. అంటే ఒక రకంగా రాయలసీమ వాళ్ళు గ్రేటర్ రాయలసీమ అని మాట్లాడుతుంటారు కదా, ఆ ప్రాంతం వరకు ఈ యాత్ర సాగింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదుగా తీసుకుపోయే నీటిని బనకచర్ల క్రాస్ దగ్గర నుంచి కొంత తెలుగు గంగకి, కొంత రైట్ బ్రాంచ్ కెనాల్కు, కొంత కేసీ కెనాల్కు పంపించే ఏర్పాటు జరిగింది. దీని వెనక ఇంకొంత చరిత్ర ఉండదు. రాయలసీమ నాయకులు ఎందుకంత ఆరాటం చేశారు, ఎందుకు దాన్ని అంగీకరించాల్సి వచ్చింది, ఎందుకు అంగీకరించారు అనే దాని వెనక కొంత చరిత్ర ఉంది. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోతున్నప్పుడు కొంత రాయలసీమ నాయకులు అంత సుముఖంగా లేరు. బలమైన కోస్తా నాయకత్వం తమని పట్టించుకోదేమో, నీళ్లు పంచదేమో అనే అనుమానం వారిలో కొంతవరకు ఉండింది. చాలామంది నాయకులు దాన్ని అప్పట్లో వ్యక్తం చేశారు కూడా. వాస్తవానికి మద్రాసు నుంచి విడిపోవడం లేట్ అయి ఉంటే ఏమై ఉండదో తెలియదు, కానీ ఎందుకంటే అప్పటికి మద్రాసు ప్రాంతం నీళ్ల కొరత తీర్చుకోవడానికి, ఓవరాల్ తమిళనాడు నీళ్ల కొరత తీర్చుకోవడానికి తమిళనాడు నాయకులు ప్లాన్ వేస్తున్నారు. రాయలసీమలో భారీ ప్రాజెక్టు ఒకటి నిర్మించి కొంత రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి భారీగా తమిళనాడుకు నీళ్లు మళ్ళించుకోవచ్చు అనేది ఆ ప్లాన్.
అదేమైందో తెలియదు, అది ఒక షేప్ తీసుకునేలోపే విభజన జరిగిపోయింది. సో నీళ్ళ గురించిన భావోద్వేగాలు అట్లాగే మిగిలిపోయినాయి. అందుకే శ్రీశైలం ఎగువన బ్రిటిష్ వారి కాలం నుంచి ప్రతిపాదనలో ఉన్న సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి రాయలసీమ నాయకులు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. ప్రాజెక్టు ఎట్లాగూ పోయింది కాబట్టి, శ్రీశైలం తర్వాత రూపుదిద్దుకున్నది కాబట్టి కనీసం సిద్ధేశ్వరం అలుగైనా కట్టండి అని ఇప్పుడు అడుగుతూ ఉంటారు. మేము మద్రాసు రాష్ట్రంలోనే ఉండి ఉంటే న్యాయం జరిగి ఉండేదేమో అని కూడా అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాయలసీమ నాయకులను తృప్తిపరచడానికి శ్రీబాగు ఒప్పందం జరిగింది. ఎందుకంటే వాళ్ళంత సుముఖంగా లేరు, అన్యాయం జరుగుద్దేమో అని అనుమానాలతో ఉన్నారు కాబట్టి. సీమ ప్రాంతపు నీటి అవసరాలకి, అంటే రాయలసీమ నీటి అవసరాలకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి అనే ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం అమలు కాలేదని, సీమకు అన్యాయం జరిగిందని రాయలసీమ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు. అది చర్చలో ఉన్న వాస్తు, అది చర్చలో ఉన్న విషయం కూడా. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్ల బళ్ళారి మెడ్రాసు పోయిందని, లేకపోతే తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక పోకుండా ఆంధ్రాలో ఉండేదని ఇట్లా కూడా కొంతమంది నొస్టాలజిక్గా మాట్లాడుతూ ఉంటారు. ఈ తుంగభద్ర, కర్ణాటక, బళ్ళారి అందులో ఉన్న నిజానిజాల జోలికి మనం ఇప్పుడు పోలేం కానీ, ఏదేమైనా రాయలసీమ నీటి డిమాండ్కు ఇట్లాంటి చారిత్ర కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా శ్రీబాగు ఒప్పందం. శ్రీబాగు ఒప్పందంలో ప్రథమ పాయింట్గా ఉన్నటువంటి రాయలసీమకు తొలి ప్రాధాన్యం అనేది నెరవేరలేదు అనేది ఒక బలమైన ఆవేదనగా రాయలసీమ నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది. దాంతో అది ఒక న్యాయం ఉన్న ఆకాంక్షగా చాలామంది గుర్తించారు. అట్లా గుర్తించబట్టే ఒప్పందం కుదిరింది. సరే, అమలు ఎట్లా జరిగింది ఏంటి అనేది అది వేరే కథ. ఇది ఓవరాల్గా రాయలసీమ నీటి డిమాండ్లకు సంబంధించి, దాని వెనుకున్న ఆకాంక్షకు సంబంధించి చరిత్ర. సో ఎన్టీ రామారావు ఏం చేశారు, ఎట్లాగూ చెన్నైకి నీళ్ళు ఇస్తున్నాం, అంటే మెడ్రాస్కి నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి దానికి తెలుగు గంగ ప్రాజెక్టును పేరు పెట్టి దానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాలు, తర్వాత వచ్చిన ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, ఎస్ఆర్బీసీ, భైరవన్ తిప్ప, వీటికి తప్ప మిగిలిన ప్రాజెక్టులకి, ఏవైనా రాయలసీమ ప్రాజెక్టులకి నికర జలాలు లేవు. అన్నీ మిగులు జలాలే గతి. అప్పటికి శ్రీశైలం ఎడవగట్టు కాలువ కూడా ప్లానింగ్లో ఉండింది, కుడిగట్టు కాలువతో పాటుగా కొంచెం అటు ఇటుగా. కానీ దాని అమలు సంగతి ఏమైందనేది వేరే కథ. మీరు కనుక తెలంగాణ నాయకులను కదిలిస్తే దాని గురించి చాలా ఆగ్రహంగా మాట్లాడతారు. మొత్తం 8 ప్రాజెక్టుల్లో, ప్రతిపాదనలో ఉన్న 8 ప్రాజెక్టుల్లో నెట్టెంపాడు ఏమైంది, కలువకృతి ఏమైందనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. పాలనలో ఉన్న వాళ్ళు సాంకేతిక కారణాలు చూపిస్తూ ఉంటారు, టన్నెల్స్ వగైరా వాటికి సంబంధించిన సాంకేతిక కారణాలు చూపిస్తూ ఉంటారు. ఇంతకీ నికర జలం అనే ప్రశ్న వచ్చింది కదా. నికర జలం అంటే ఏంటి? కృష్ణానదిలో ఒక 100 వ్యవధిలో ఒక 75 కనీసం ఇన్ని నీళ్లు అందుబాటులో ఉంటాయి అని లెక్కేసి, అంటే కనీసం 4 ఒక 3 ఈ నీళ్లు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి వాటిని నికర జలాలుగా బచావత్ అంచనా వేసింది, వాటినే రాష్ట్రాలు కేటాయించింది. వాస్తవానికి అయితే ప్రాజెక్టులు నికర జలాల మీదే కట్టాలని బచావత్ చెప్పింది. తర్వాత రూల్స్ మార్చారు అనుకోండి, తర్వాత ఏదో మారుతూ ఉంది. ఇక మిగులు జలాలంటే కృష్ణలో ఆ నీళ్లకు మించి ఉన్నప్పుడు వాడుకోవడం, అంటే వరద వచ్చినప్పుడు, వరకంగా చెప్పాలంటే. అందుకని వరద జలాలు అని కూడా అంటూ ఉంటారు. దక్షిణాదిన ప్రాజెక్టు కట్టడంలో అందరికంటే ముందున్నది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. జల వివాదం మీద ట్రిబ్యునల్ కూడా మనతోనే మొదలు. కృష్ణా జలాలపై పంపకంపై ఏర్పడిన బచావ్ ట్రిబ్యునలే దేశంలో తొలి ట్రిబ్యునల్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా. అసలే కృష్ణానదిలో నీటి కొరత అనుకుంటారు కాబట్టి ఆ నీటి కోసం రాష్ట్రాల మధ్య తర్వాత గొడవలు పెరిగి ఉన్న వాటిని అందరు పంచుకోవాలి కాబట్టి లభ్యతను ఎక్కువ చేయడం, ఇది ఇంత వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇంత కాదు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అని చేసి చూపించడం కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ 65% డిపెండబిలిటీ అంది. అంటే బచావత్ 75% డిపెండబిలిటీ అంటే వీళ్ళు 65% ఉన్నారు. అంటే 100 కనీసం 75 లభ్యతలో ఉండే నీరు కాకుండా కనీసం 65 అందుబాటులో ఉండే నీళ్ళని కొంచెం సులభంగా చెప్పుకుంటే, 5 4 ఇంత నీళ్లు అందుబాటులో ఉంటాయి అనుకునే బదులు 5 కనీసం 3 ఇంత అందుబాటులో ఉంటాయని, ఆ రకంగా నీటి లభ్యత కాస్త పెరుగుతుంది. కాకపోతే ప్రజా ట్రిబ్యునల్ నికర జలాలతో పాటు మిగులు జలాలు కూడా పనిచేసింది. రాయలసీమలోని ప్రాంతాలతో పాటు మహబూబ్నగర్, నల్గొండలోని వెనుకబడిన ప్రాంతాలకు కూడా కొంత అన్యాయం జరిగిందని ప్రజాసంఘాల కార్యకర్తలు దీన్ని విమర్శిస్తూ ఉంటారు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచారు. అప్పుడు కూడా తీవ్రమైన దుమారం రేగింది. టీఆర్ఎస్తో పాటు, టీఆర్ఎస్ నాయకులతో పాటు, అప్పుడు సొంత పార్టీలోనే ఉన్న, అంటే కాంగ్రెస్లోనే అప్పుడున్న పి జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి చాలామంది అభ్యంతరాలు పెట్టారు. ముఖ్యంగా జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఆ టైంలో హైదరాబాద్ బ్రదర్స్గా పేరు పడ్డారు కూడా. ఆ తర్వాత, అంటే ఆ దుమారం తర్వాత, మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అది ప్రస్తుతం ఉన్న వివాదం. నీటి కేటాయింపులు జనరల్గా రాష్ట్రాలకు ఉంటాయి, అవి వరద జలాలు కాబట్టి వరద వచ్చే కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఆ కొద్ది రోజుల్లో నీటిని వేగంగా వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించడానికి తూముల సామర్థ్యం పెంచడం అవసరము అని అప్పుడు వైఎస్ చెప్పారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూ వస్తున్నారు. గతంలో ముఖ్యంగా శ్రీశైలానికి గతంలో 100 వరద వచ్చేది, ఒక దశలో 80 ఉండేది,
ఇప్పుడు 30 రోజులకే పడిపోయింది అని చెప్తున్నారు. వయసు హయాంలో కూడా ఈ ఆర్గ్యుమెంట్ పెట్టారు, ఇప్పుడు జగన్ హయాంలో కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ ఒకటి వినిపిస్తున్నారు. అంటే సామర్థ్యం అంటే మనకు వరద వచ్చే రోజుల సంఖ్య తగ్గింది కాబట్టి తూములు పెంచడం అవసరము, ఆ మాత్రం నీటిని తీసుకెళ్లాలంటే అనేది ఆర్గ్యుమెంట్. దీన్ని తెలంగాణలోని మేధావులు, తెలంగాణ పాలకులు, తెలంగాణలోని మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలైన మహబూబ్నగరు, నల్గొండ, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు దెబ్బతింటాయని వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు ఆలస్యం చేసి కుడి కాలువ పనులు మాత్రమే పూర్తి చేసుకున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష జరిగిందని వాళ్ళు ఎప్పటి నుంచో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అక్కడి నుంచి మేధావులు కానీ కార్యకర్తలు కానీ ఆ వాదన చేస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టు కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పటికే సాగర్ నుంచి నీటిని ఎత్తిపోసే పనులు అయిపోయినాయి, పూర్తయిపోయినాయి. ఆ కాలువలు కూడా బారుతున్నాయి, ఆ మేరకు నీటిపాతలు సాగుతున్నది. అట్లాగే శ్రీశైలం నుంచి టన్నెల్ పనులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఏదైతే మనం లెఫ్ట్ బ్యాంక్ అనుకున్నామో దానికి సంబంధించిన టన్నెల్ పనులు ఇప్పుడు చివరి దశలో ఉన్నాయని చెప్తున్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతో ప్రారంభించినటువంటి ఎత్తిపోతల పథకం విజయవంతం కావడంతో ఇవాళ ఏం చేస్తున్నారు, అదే స్ఫూర్తితో అనేక ఎత్తిపోతల పథకాలు చేపట్టి పూర్తి చేస్తున్నట్టుగా తెలంగాణ జల నిపుణులు చెప్తున్నారు. అయితే ఆంధ్ర ఏముంటుంది, తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకి జలాలు ఎంతో కొంతమేర తరలించడానికి అవసరమని చెప్తున్నది. రాయలసీమ నాయకులు ఏం చెప్తారు, ఉన్న కెపాసిటీస్ తక్కువ, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువ, ఆ మేర కూడా తరలించకపోతే ఎట్లా అనేది వాళ్ళ వాదన. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా ఎత్తిపోతల పథకాలకు ఈ మధ్య కాలంలో రూపకల్పన చేస్తున్నారు. అయితే నికర జలాలను మాత్రం బలమైన ప్రాంతాలకు కేటాయించి అటు తెలంగాణలోనూ ఇటు రాయలసీమలోనూ వెనుకబడిన ప్రాంతాలకి ఎక్కువగా వరద జలాలకు పరిమితం చేయడం వల్ల పంట అయిపోగా పరిగె కోసం రెండు వెనుకబడిన ప్రాంతాలు తలపడే పరిస్థితి ఏర్పడింది అనేది ఒక రకంగా సింబాలిక్గా హక్కుల సంఘాల నేతలు కానీ ఇరు ప్రాంతాల్లో పనిచేసే ప్రజాసంఘాల నాయకులు కానీ వాళ్ళు తరచుగా వాదిస్తూ ఉంటారు. ఇట్లా వాదించుకోవడం కంటే, ఇట్లా పరస్పరం తలపడడం కంటే మొత్తంగా కృష్ణా జలాల పునఃపంపిణీ అదే పరిష్కారం అని చెప్పేసి కొందరు హక్కుల సంఘం కార్యకర్తలు, హక్కుల సంఘం నాయకులు వాదిస్తున్నారు. వాస్తవానికి ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్స్ వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఆలోచన ఎక్కువ భాగం చేసే పరిస్థితి లేదు. 15 ఏళ్ల క్రితం లిఫ్ట్ల గురించి ఇంత సాహసం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పట్లో కరెంటు కొరత తీవ్రంగా ఉండేది, ఉత్పత్తి తక్కువ ఉండేది, కరెంటు ఉత్పత్తి తక్కువ ఉండేది. దాంతో లిఫ్ట్ ఇరిగేషన్ చాలా భారంగా ఉండేది. మీకు గుర్తుండే ఉంటుందేమో, ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ వస్తే కరెంటు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పేసి ఒక పాయింటర్ పెట్టి, ఒక మ్యాప్ పెట్టి పాయింటర్ మీద చూపిస్తూ ఆయన తన వైఖరి వివరించుకుంటూ వచ్చారు. ఆయన ప్రత్యేక తెలంగాణని వ్యతిరేకిస్తూ అది అంధకారం అవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. తెలంగాణ పూర్తిగా అంధకారం అయిపోతుంది, కరెంట్ ఎక్కడి నుంచి తెస్తారనేది ఆయన నొక్కి నొక్కి చెప్పేవారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని ఆ సంక్షోభాన్ని వేగంగా అధిగమించింది. దాదాపు ఈరోజు తెలంగాణ ఏ స్టేట్లో ఉందో మనం చూస్తున్నాం ఎలక్ట్రిసిటీకి సంబంధించి. అయితే ఈలోపు విద్యుత్ రంగంలో వచ్చిన సంస్కరణలు అవకాశం ఇచ్చినాయి. ఎత్తులో ఉన్న ప్రాంతాలకి లిఫ్ట్ పెట్టి నీళ్లు పారించడానికి ఇవాళ అవకాశం ఎక్కువ ఏర్పడింది. అంటే కరెంటు లభ్యత పెరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా అదే పద్ధతిలో అనేక లిఫ్ట్ ప్రాజెక్టులు చేపడతా ఉంది. ఇది లిఫ్ట్లకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఆల్టర్నేటివ్గా వచ్చిన ఒక మోడల్. అయితే ఇంకొకటి ఏంటంటే, శ్రీశైలంలో పూడిక తీయగలిగితే మిగులు జలాల కోసము ఇంత పరస్పరం తలపడాల్సిన అవసరం లేదు, నీళ్లు చాలా మిగులుతాయి, నీళ్లు చాలా వరకు మనకు అందుబాటులోకి వస్తాయనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. పూడిక చాలా పేరుకుపోయింది. వాస్తవానికి గతంలో 308 టీఎంసీల సామర్థ్యంతో శ్రీశైలం నిర్మిస్తే సిల్టు వల్ల ఇవాళ కేవలం 185 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటుంది అనేది నిపుణులు చెప్తున్నారు. ఈ పూడిక తీయడం ఎట్లా అని ఆలోచించగలిగితే, రెండు రాష్ట్రాల్లో అమల్లోనూ ప్లానింగ్లో ఉన్న ప్రాజెక్టులకి చాలా వరకు నీళ్లను అందించవచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్గా వినిపిస్తూ ఉంది. అయితే అదంత సులభ సాధ్యమైన విషయమేం కాదు. అందుకోసం ఏం చెప్తున్నారు, రాయలసీమలో కొంతమంది సిద్ధేశ్వరం దగ్గర కనుక అలుగు నిర్మిస్తే, ఇంతకుముందు ప్రాజెక్ట్ అనుకున్న ప్రదేశంలో కనీసం అలుగు నిర్మిస్తే అది శ్రీశైలం మీద ప్రెషర్ తగ్గిస్తుంది, సిల్టు తీయడానికి వీలవుతుంది అని కొంతమంది రాయలసీమ మేధావులు ఒక ప్రతిపాదనగా ముందు తెస్తున్నారు. అయితే తెలంగాణ మేధావులు దీనికి అంత సుముఖంగా లేరు. తెలంగాణ సంబంధించిన యాక్టివిస్టులు కావచ్చు, తెలంగాణ పాలకులు కానీ దీనికి అంత సుముఖంగా లేరు. ఇది ఏదో ఒక పేరుతో మళ్ళీ నీళ్ళని మళ్ళించుకుపోవడానికి, కృష్ణా నీళ్ళని ఆంధ్ర ఎక్కువ మళ్ళించుకుపోవడానికి చేసే ఒక ప్రయత్నము అనేది అటువైపు నుంచి మనకు వినిపించే ఆర్గ్యుమెంట్. ఏమైనా కూడా కొరత ఉన్నతోటి వివాదం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి గోదావరి మీద నిన్న మొన్నటిదాకా పెద్ద వివాదాలు లేవు, ఎందుకంటే అందులో అంత కొరత లేదు, అందులో చాలా నీళ్లు సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు గోదావరి మీద దృష్టి పెట్టి దాన్ని ఏదో ఒక రకంగా లిఫ్టులతో తరలించడంలోనూ, కొన్ని చోట్ల దాన్ని కృష్ణా బేసిన్లోకి ఎత్తిపోయడంలోనూ ఇట్లాంటి వివాదాలు ఈ మధ్య తలెత్తున్నాయి. కానీ ఇంతకుముందు గోదావరి మీద ఇంతగా గొడవలు లేవు. కృష్ణానదిలో ఉన్న నీరు తక్కువ, పైన కూడా ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. ఇప్పుడు నీటి లభ్యత తగ్గిపోతూ వస్తున్నది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల రూపకల్పనలో ముందున్నప్పటికీ, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఇప్పుడు పైన రాష్ట్రాలు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేశాయి, అవన్నీ కూడా కట్టుకుంటున్నాయి. దానివల్ల నీటి లభ్యత బాగా తగ్గిపోయింది.
తరుగు ఉన్న చోట అంటే ఏదైతే ఎక్కడైతే షార్టేజ్ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ వివాదం ఎక్కువ ఉంటుంది. అందుకే కృష్ణానదికి సంబంధించి వివాదాలు చాలా ఎక్కువ. అట్లాగే ఇంకోవైపున ఆంధ్ర చేపట్టిన గాలేరు నగరి హంద్రీనివ మీద కూడా తెలంగాణ అభ్యంతరాలు ఉన్నాయి. దానికి రివర్స్గా అటు తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టుల మీద కూడా అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా కొత్తవేం కావు. వాస్తవానికి అన్నీ అటు ఇటు వెనుకబడిన ప్రాంతాల్లోనివే, ఏవి నికర జలాలు కావు. అసలు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన ప్రాజెక్టులో ఎక్కువ భాగం నికర జలాలు కావు. నీటి కేటాయింపులకు సంబంధించిన లెక్కలు, అందులో ఆచరించే పద్ధతులు కొన్ని చూస్తే కనుక నీటి మీద రాతల్లాగే చాలా సంక్లిష్టంగా, చాలా తేడాగా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అంటే ఏదో విధంగా నీళ్ళని తమ ప్రాంతాలకు తరలించకపోవడానికి ప్రభుత్వాలు కనిపెట్టిన కేటగిరీలు చూసినా, అందులో వాళ్ళు చూపించే లెక్కలు చూసినా, వాళ్ళ ప్రాజెక్టుల కెపాసిటీలు చూసినా, లేదా నీటిని విడుదల చేసేటప్పుడు వాళ్ళు చూపించే లెక్కలు చూసినా, వాటి మీద ఉన్న వివాదాలు చూసినా, వీటంత సంక్లిష్టమైనవి మరి ఏది కూడా మనకు అసలు కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే నీటి పంపకాలు ఎమోషనల్ ఇష్యూగా మారిపోయినాయి. జనజీవితాలతో డైరెక్ట్గా ముడిపడి ఉండటం వల్ల వాటి లెక్కలు కూడా అంతే గందరగోళంగా ఉన్నాయి. ఎవరి లెక్కలను మరొకరు అంగీకరించే పరిస్థితి ఉండదు చాలా వరకు. వీటిని పరిష్కరించుకోవాలంటే ప్రాంతీయ దృష్టి ఒక్కటే సరిపోదు. రెండు రాష్ట్రాల్లోనూ ఆ ప్రాంతాల్లోని పేదల మీద, అక్కడ దుర్భిక్ష వాతావరణం మీద, అక్కడ ఉన్న ప్రజల మీద ఎంతో కొంత కన్సర్న్, ఎంపతి ఉన్న నాయకులు రెండు వైపుల నుంచే ఉండాల్సిన అవసరం ఉంది. ఒక స్టేట్స్మెన్షిప్ అవసరమైంది. వాళ్ళ కేవలం నాయకులు కాదు, ఒక స్టేట్స్మెన్షిప్తో కూడిన నాయకత్వం ఇవాళ అవసరం ఉన్నది.